ఈ వీడియోలో పోపులు పెట్టికి సంబంధించి కొన్ని టిప్స్ అలాగే మంచి పోపులు పెట్టే అన్బాక్సింగ్. మరి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా పోపులు పెట్టలో కింద అవి మనం పోపు దినుసులు తీసుకునేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి, పసుపు అది పడిపోయి పెద్దగా కడుక్కోవాలంటే విసుగ్గా ఉంటుంది. కాబట్టి కింద టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని వీటిని పెట్టేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటాయండి. అలాగే ఒక స్పూన్ వేసుకోండి, చేత్తో వేయకుండా స్పూన్తో వేసుకున్నాం అనుకోండి, తడి చేయది పెట్టకుండా బాగుంటుంది. నేనైతే ఎండుమిర్చి సపరేట్గా పెడతానండి, అందులో వేయను, ఎందుకంటే కొంచెం కొంచెం పడతాయి కాబట్టి. ఒకేసారి ఎండుమిర్చి కొన్ని వేయించేసుకొని దోరగా వేయించుకోవాలండి. అది కూడా మట్టి మూకుడులో వేయించుకుంటే ఎక్కువ పొగ రాకుండా, ఎక్కువ దగ్గది రాకుండా ఉంటుంది. వేయించుకొని చల్లార్చిన తర్వాత వీటిని కట్ చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని ఉంచుకుంటాను. ఇలా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు అవి లోపల బూజులాగా వస్తుంది, అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను. మరి మీరు ఏం చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో చేయండి. ఎందుకంటే నేను ఈ విధంగా చేసుకున్నప్పుడు సంవత్సరం పొడుగునా ఉంచినా సరే అవి చాలా బాగుంటాయండి, పురుగది పట్టదు. ఇలా నేను చేస్తాను, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్ పెట్టండి. మరి ఇవి కట్ చేసినప్పుడు అందులో గింజలు వచ్చేస్తాయి కదా అని మీకు అనుమానం రావచ్చు. ఈ గింజలతో పాటుగా పోపులు వేయించుకునేటప్పుడు లాస్ట్లో కొంచెం స్పూన్ తీసుకొని గింజలతో పాటుగా స్పూన్ ఇలా తీసి తాలింపులో వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చాలా కాలం అయితే వస్తాయి. ఇక కరివేపాకు మనం ఎలాగూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి అవసరం లేదు. మా ఇంట్లో అయితే చిన్ని మొక్క ఈ మధ్య వేసింది, ఇలా వచ్చిందండి. కరివేపాకు ఇంట్లో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్సితే అప్పుడు చక్కగా కోసి వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అండి. స్టార్టింగ్లో నేను పెడితే మీకు బోర్ ఫీల్ అవుతారని ఇలా పెట్టాను. ఈ బాక్స్ లింక్ నేను ఇస్తాను, నాకైతే నచ్చింది. పైన ట్రాన్స్పరెంట్గా ఉంది, లోపల ఏమేమి ఉన్నాయో పోపు దినుసులు చూసేసుకోవచ్చు. బాక్స్ మూతలోంచే ఇలా ఒక స్పూన్ చిన్నది ఇచ్చాడండి. అన్ని కవర్స్ పెట్టేసి ఈ విధంగా ఉన్న గిన్నెలు ఇవన్నీ తీసేసాను. తీసి శుభ్రంగా తోముకోవాలండి, కొత్తవి ఎప్పుడు కూడా తోమే వాడాలి కదా. తోమి ఆరబెట్టేశాను. ఇప్పుడు నేను ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. వీటి గురించి నేను స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదండి, అందరూ వాడుకునేవే. కొంతమంది సోంపు వాడతారు, కొంతమంది వాము వాడతారు, అవి మీ ఇష్టాన్ని బట్టి. మీరు ఏవైతే పోపు దినుసుల్లో వేసుకుంటే అవి వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. నేనైతే ఇవి మీకు చూపించిన వేసానండి. మధ్యలో పసుపు కూడా పెట్టాను, ఎందుకంటే ప్రతి తాలింపులో పసుపు వేస్తాను. ఈ బాక్స్ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.